కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన మండల టీడీపీ నాయకులు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మార్గదర్శకుడు, ముందు తరాలకు ఆదర్శం, నేటి తరం మార్గ నిర్దేశకులు నారా చంద్రబాబు నాయుడు తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు కోసం మనమందరం పనిచేసి గెలిపించడమే బాబుకి మనం ఇచ్చే బహుమతి అని తెలుపుతున్నాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాలకి దిశానిర్దేశం చేయగలిగినటువంటి మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎడలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి ఒక చరిత్ర. అన్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఏర్పాటు కాబడినటువంటి తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాలకి ఒక దీపంలా కనిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశ చరిత్రలోనే ప్రజల యొక్క సంక్షేమాలని, ప్రజల యొక్క బాధ్యతలను, హక్కులను తెలియజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం ఈనాటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా నిరంతరం బీసీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, గత ప్రభుత్వంలో బీసీల సంక్షేమం కోసం 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం 115,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం 70,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో పడుతున్న బాధలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల యొక్క భవిష్యత్తుని నాశనం చేశారు, వినాశనం చేశారు. తిరిగి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు యొక్క ప్రథమ పదంలో పోవాలంటే, యువతకి అవకాశాలు కావాలంటే, బీసీ వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాల యొక్క అభివృద్ధి కావాలి అంటే తిరిగి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడింది. కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక దుర్మార్గాల నుంచి ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలంటే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి, వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు గెలవాలి. నెల్లూరు పార్లమెంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకుంటూ, ఈ జన్మదిన సందర్భంగా మేమందరం తెలుగుదేశం పార్టీ ఎడలూరు మండల పార్టీ నుంచి ప్రమాణం చేస్తూ ఉన్నాం. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం ఖచ్చితంగా నిరంతరం కృషి చేస్తామని, చేసి తీరుతామని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పదవిని నారా చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా అందించే పనిలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇడలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి. ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ, ఇప్పుడు మన కావాలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండింగ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌ, పియు కోటింగ్, మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇటు ట్రెండింగ్ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్